అందరికీ నమస్కారం అండి. నా పేరు కే తేలినాయుడు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం తూర్పుగోదావరి జిల్లాలో శంఖవరం మండలంలో నేను ప్రకృతి వ్యవసాయం ద్వారా స్టేట్ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నాను, సిఆర్పిగా పనిచేస్తున్నాను. అయితే ఈ యొక్క శంఖవర గ్రామంలో మనకి ఈ కాండం తొలిచే పురుగు, కాయ తొలిచే పురుగు, ఇది ఒక బిళ్ళ పురుగు సంబంధించింది. ఇది ఏం చేస్తుందంటే కాండాన్ని కొరుక్కుంటూ ఒకే దశలో కాకుండా లోపలికి చొచ్చుకుంటూ వెళ్ళిపోతూ వెళ్ళిపోయి లోపల ఉన్న కాండాన్ని, కణజలాన్ని మొత్తం తినేసి పూర్తిగా నాశనం చేసుకుంటూ వెళ్తుంది. ఈ పురుగు వల్ల చెట్టు కొమ్మలు ఎండిపోవడం జరుగుతుంది. దీనికి మనం ఆ యొక్క ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా చర్యలు ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. అక్కడక్కడ మామిడి తోటలో చెట్లు ఎండిపోతున్నాయి, పరిష్కార మార్గం ఏదో మాకు చెప్పండి. ఈ చెట్లు ఎండిపోవడానికి కారణం రెండు కారణాలు ఉన్నాయండి. ఈ కారణాలు ఏంటంటే మనకి ఈ కాండం తొలిచే పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల అక్కడక్కడ కొమ్మల్లోకి చేరి ఆ కొమ్మలు ఎండిపోవడం జరుగుతుంది. దీన్ని మనం పొష్టుకుంటే ఏం చేయాలంటే 6-7 నెలల్లో ఈ యొక్క మొత్తం కొమ్మలన్నీ, ఎండిపోని కొమ్మలన్నీ తీసేసి పుట్టమట్టి ఈ యొక్క ఆవు పేడ తర్వాత వేప నూనె ఎన్ని పుల్లి కలిపేసి ఎప్పుడైతే కొమ్మ నరికిన తర్వాత వెంటనే పూసేయాలా. మామిడి చెట్టు పొలంలో అయితే మాత్రం నరికేస్తామండి, అదే మామిడి పింజులకి గుద్దపూచి వచ్చేస్తుందండి, వాటికి ఏం మందు కొట్టాలంటారు? మనకి ఈ మామిడికాయ పిండి కట్టే దశలో, పిండి ఎప్పుడైతే ఈ సైజు పిండి కడుతుందో, పిండి కట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే 1 కేజీ వేపాకు తీసుకుంటాం, 1 కేజీ సీతాఫలం ఆకు తీసుకుంటాం, 1 కేజీ ముసిడాకు తీసుకుంటాం, 1 కేజీ తూటాకు తీసుకుంటాం, 1 కేజీ గానుగాకు తీసుకుంటాం. ఇవన్నీ కూడా 5 రకాలు. 5 రకాలు 1 ఎకరా మామిడి తోటకి సరిపోతుంది. అది ఎలాగంటే దీన్ని అన్నోట్లు కూడా శుభ్రంగా దంచి పేస్ట్లా చేసి దీన్ని 15 లీటర్లు ఆవు మూతల్లో వేయాలి. వేసిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే పుల్లు కలిపిన తర్వాత దీనికి 1/2 కేజీ బెల్లం కలుపుతాం. 1/2 కేజీ బెల్లం కలిపిన తర్వాత బాగా కలిపేసిన తర్వాత 1 కేజీ ఆవు పేడ కలిపి దీన్ని ఏం చేస్తామంటే గాలి వెళ్ళకుండా 30 లీటర్ల యొక్క డబ్బాలో వేసుకొని గాలి వెళ్ళకుండా పూర్తిగా మూత వేసేస్తామన్నమాట. ఈ మూత వేసిన తర్వాత 3 రోజులు అయిపోయిన తర్వాత 4వ రోజుకి ఈ యొక్క ద్రావణం రెడీ అవుతుంది. ఈ రెడీ అయిన ద్రావణాన్ని మనం ఏం చేస్తామంటే ఈ యొక్క వడకట్టుకొని, వడకట్టిన తర్వాత మన ఎకరాకి ఎంతైతే వాటర్ అవసరం పడుతుందో ఆ వాటర్లోని ఈ యొక్క 15 లీటర్ల ద్రావణం వస్తుంది. ఈ 15 లీటర్ ద్రావణాన్ని కలుపుకొని దీనికి 10 రూపాయలు సర్పగుండ లేదంటే కుంకుడుగాయ పులుపు కానీ కలిపి బాగా కలిపిన తర్వాత దీన్ని మనం పిండి దశ, అంటే పిండి యావరేజ్ ఈ దశ వస్తుంది. ఈ దశ వచ్చేటప్పటికి మనం అప్పుడే స్ప్రే చేయడం జరిగితే దాని మీద ఉన్న గుడ్డెట్టిన ఏగ మొత్తం అంతా ఏదైతే మనకు గుడ్డెడుతుందో ఖాయమైన ఆ గుడ్డ అంతా నాశనం అవుతుంది. దాంతోపాటు గుడ్డెట్టడానికి ఇష్టపడదు. అలాగే కాయ తెలిసే పురుగు కాకుండా రసం పీల్చే పురుగు కూడా దరిదాపులు రాకుండా ఈ యొక్క ద్రావణం చాలా బాగా పనిచేస్తుంది. మరగబెట్టే కషాయాల కన్నా మరగబెట్టే కషాయాల వల్ల మేలేటండి మనకి. ఈ యొక్క మరగబెట్టే దానికంటే ఈ మరగబెట్టిన యొక్క ఆకుల్లో కొన్ని రకాల యొక్క మూలకాలు ఉంటాయి. వేపాకులో అజిటా రెక్టిన్ ఉంటుంది, అలాగే గానుగాకులో గరంజి అనేసి ఉంటుంది, అలాగే సీతాఫలం ఆకులో ఆల్కలైడ్స్ ఉంటాయి, అలాగే తూటాకులో కూడా ఆల్కలైడ్స్ ఉంటాయి. ఇతర పచ్చి ఈ యొక్క ఆకులంట ఎక్కువగా ఈ ఆల్కలైడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఏం చేద్దంటే మరిగి దానికంటే ఈ మురగబెట్టి ఆవు మూతల్లో 15 రకాల పోషకాలు ఉంటూ యొక్క మనకి 5 రకాల విటమిన్స్ ఉంటాయి. దరిద్ర 23 రకాల పోషకాలు ఉంటాయి ఆవు మూత్రంలో. ఈ ఆవు మూత్రం కూడా ఇందులో వేసి ఈ బెల్లం వేయటం వల్ల ఏమిటంటే
ఈ బెల్లం కలపడం వల్ల, ఈ యొక్క ఆవు మూతల్లో బెల్లం కలపడం వల్ల ఏం చేద్దంటే, ఈ యొక్క గాలి ఎలకుండా ఎప్పుడైతే మనం ఈ యొక్క మూత వేసినామో, ఇది మినిము 70 డిగ్రీ వరకు 50 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు కూడా పాస్ అయ్యి లోపల ఏం చేద్దంటే, ఆ యొక్క 3 రోజుల్లోనూ పూర్తిగా అది అందులో ఉన్న ఆల్కల్స్ అన్నీ కూడా ఈ యొక్క ఆవు మూతల్లోకి చేరుకుంటాయన్నమాట. ఈ చేరుకోవడాన్ని మనం ఎప్పుడైతే ఈ యొక్క ద్రావణాన్ని పిచికారి చేసామనుకో, ఈ పిచికారి చేయడం వల్ల ఏం చేద్దంటే, తెల్లి పురుగు అయితే తన యొక్క దశను కోల్పోద్ది, అలాగే పిల్ల పురుగు అయితే తన యొక్క ఆహారం తినకుండా పోద్ది, అలాగే తన గుడ్డు ఉన్నదనుకో గుడ్డు దశలో గుడ్లన్నీ కలిగిపోతాయి. ఈరోజు మనం ఈ యొక్క మామిడి తోటలో కాండం తొలిచే పురుగు రంధ్రాలను పరిశోధన చేసాం. ఆ కాండం తొలిచే పురుగు దాన్ని ఆ రంధ్రాన్ని ఏ విధంగా పూడ్చి అందులో ఉన్న పురుగుని ఏ విధంగా మనం నియంత్రణ చేయాలో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఈ రంధ్రాన్ని పూడ్చడానికి అవసరమైన వస్తువులు మనం వేప నూనె, తర్వాత పత్తి, తర్వాత పొట్టమన్ను, తర్వాత ఆవు పేడ, దేశీ యొక్క ఆవు పేడ తీసుకున్నాం. ఇప్పుడు వేప నూనెలో తీసుకున్న తర్వాత ఈ వేప నూనె ఎంతైతే పత్తి వేప నూనె లాగుతుందో అంతవరకు కూడా వేప నూనె వేసి బాగా మనం ఆ పత్తిని బాగా తడపడం జరుగుతుంది. దీన్ని 2 పద్ధతులు. 1వ పద్ధతి, ఒక రాత్రి అచ్చమాట్ల వేప నూనెలో ఈ యొక్క పత్తిని నానబెడతాం. నానబెట్టిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే దాన్ని ఆ పత్తిని తీసి ఆ పత్తి అందులో వేప నూనెలో ఉన్న పత్తిని తీసుకొని ఆ పత్తిని మనం ఏం చేస్తామంటే ఆ రంధ్రంలోకి ఈ యొక్క ఊస సహాయంతో ఈ రంధ్రంలోకి వేప నూనెతో ఈ పత్తిని లోపలికి ఈ రంధ్రంలోకి దోస్తాం. పుట్టమన్ను సగం, ఆవు పేడ సగం, ఇలాగా మొత్తం మనం పిండిలాగా చపాతి పిండిలాగా ఇలా ఈ రెండు బాగా కలపాలి. బాగా కలపడం వల్ల ఏమిటంటే జిగటతనం, అంతే పట్టుకొని మట్టి వదలదన్నమాట. ఈ ఇలా ఎప్పుడైతే మనం జిగటతనంగా చేసుకున్నామో ఈ చేసుకున్న దాన్ని మనం ఏం చేస్తాం అంటే ఆ యొక్క రంధ్రాన్ని పూడ్చడానికి దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట. అలాగే మనం ఈ యొక్క ఇందాక కన్నం రంధ్రాన్ని చూసాం, ఈ యొక్క చెట్టు యొక్క రంధ్రాన్ని ఈ కాండం తొలిచే పురుగు ఎంతవరకు ఈ యొక్క చెట్టు యొక్క రంధ్రాన్ని చేసిందో మనం ఉత్సాహంతో చూద్దాం. అయితే ఈ డస్ట్ తీసాం, ఆ డస్ట్ తీసిన దాంట్లో మన యొక్క వ్యాపనంలో ముంచిన ఈ దూదిని ఏం చేస్తాం అంటే ఇలా హోల్స్లో పెడతాం. ఆ దూది ఆ రంధ్రంలో పెట్టిన దూదిని మనకి దగ్గర దగ్గర ఎంత కన్నం ఉన్నది, దగ్గర 9 అంగుళాలు కన్నం ఉన్నది. ఆ 9 అంగుళాలు కన్నం వరకు కూడా ఈ ఊస సహాయంతో ఈ యాప నూనెలో ముంచిన దూదిని లోపలికల్లా తోస్తున్నాం. మన పుట్టమన్ను పేడ రెండు కలిపిన ఈ యొక్క మట్టిని తీసుకొని దీన్ని ఏం చేస్తామంటే, ఎందుకంటే ఈ యొక్క బెరడు ఈ విధంగా తొక్క సెక్కాం, ఈ తొక్క సెక్కటాన్ని ఏమైందంటే ఈ యొక్క తొక్క కట్ అయింది, మళ్ళీ తొక్క మళ్ళీ ఏర్పడటానికి ఆవు పేడ తర్వాత మట్టి పుట్టమట్టి రెండు కూడా కలపడం వల్ల ఏం చేద్దంటే, ఎంతైతే మనం ఈ కవచాన్ని కట్ చేసినామో ఇలాగా చెట్టు యొక్క కవచాన్ని యొక్క తొక్కను కట్ చేసామో ఇది ఎప్పుడైతే పూడ్చామో ఇదేం చేద్దంటే ఈ యొక్క చెట్టు యొక్క తొక్క ఏం చేస్తుందంటే పూర్తిగా అతుకుపోయి మళ్ళీ తొక్క యథాస్థానంలోకి చేరుకుంటుంది. అందుకోసం దీన్ని మనం ఏం చేస్తామంటే ఆవు పేడ పుట్టమెట్టితో ఈ విధంగా అలుగుతుంటాం అన్నమాట. ఇలా అలగడం వల్ల ఏమవుతుందంటే చెట్టు యొక్క ఈ యొక్క జిగురు కారకుండా ఆ యొక్క పూర్తిగా ఆ తొక్క యొక్క మళ్ళీ రంధ్రాన్ని పూర్తిగా పూడ్చుకుంటుంది. ఇలా పూడ్చడం వల్ల ఆవు పేడలో ఏం చేస్తుందంటే బ్యాక్టీరియా సంబంధించిన తెగుళ్ళు కానీ ఇతర తెగుళ్ళు కానీ రాకుండా ఆవు పేడ నియంత్రణ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క చెట్టు మంచి ఆరోగ్యకరంగా దిగుతుంది. పురుగు గుడ్లు నివారణ ఏ విధంగా చేయాలి? మనకి ఈ కాండం తెలిసే పురుగు యొక్క గుడ్లు నియంత్రణ చేయడానికి టీ పేస్ట్ మనం తయారు చేసుకొని దాన్ని ఏం చేస్తాం అంటే మనం పూర్తిగా ఈ యొక్క చెట్టుకి పావడం జరుగుతుంది. ఈ టీ పేస్ట్ యొక్క విధానం ఏంటంటే మనకి
సరుగుడాకు ఉంటుంది. ఏజీ ఆక్కి ఒక 5 లీటర్ నీళ్ళు వేసి 2 లీటర్లు వచ్చే వరకు మరిగిన తర్వాత దీనికి ఏం చేస్తామంటే మనం యొక్క పుట్టమన్ను, ఆవు పేడ, సున్నం కలిపి ఈ పూర్తిగా కలిపేసి దాన్ని చెట్టుకు పాడడం జరిగితే కొంతవరకు మనం నియంత్రణ చేయవచ్చు. పురుగుల యొక్క ఏ విధంగా చూడండి, ఈ పురుగుల్ని తెల్ల పురుగు, పిల్ల పురుగు, లార్వా దశ, ఈ చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఈ పూర్తి దశలో మన మామిడి తోటలని ఎక్కువగా నాశనం చేయడం జరుగుతుంది. ఇది తల్లి పురుగు, ఇది లార్వా దశ, ఇది పిల్ల పురుగు. చిన్న పురుగు, ఈ పురుగు పూర్తిగా తింటుంది. ఇదే పెద్ద సైజు కూడా అవుతుంది, ఈ సైజు కూడా అవుతుంది. మొత్తం అది ఆ సైజు అయ్యి మొత్తం అంతా లోపలికి తొర్రసేసుకుంటూ వెళ్ళిపోయి మొత్తం చెట్టుని నాశనం చేసేస్తుంది. ఇది ఇలాగ చెట్లన్నీ కూడా ఎండిపోవడం జరుగుతుంది. ఇక టెంక పురుగు, టెంక పురుగు యొక్క సూడు ఏ విధంగా టెంక కన్న పెట్టేసింది. ఈ పురుగు సూడు ఎలా కనిపిస్తుందో, ఈ టెంక పెట్టి లోపలికి వెళ్ళి టెంక పురుగుగా తయారు చేసి మొత్తం అంతా ఈ కాయని కూడా ఇది నాశనం చేస్తుంది. అదేవిధంగా ఈ కాయ తినే పురుగు, కాయ తినే పురుగు ఈ కాయల్ని ఈ యొక్క పూర్తిగా సూడు ఏ విధంగా కాయని తినేసింది మొత్తం. మామూలులో మనం ఆచరించవలసిన విధానం ఏంటంటే ఎండిపోయిన కొమ్మల్ని, టెంకల్ని పూర్తిగా తీసుకొని పూర్తిగా మనం అగ్గెట్టి కాల్చేయడం జరగాల, లేదంటే దూరంగా పట్టుకొని పోవడం జరగాల. చేయడం వల్ల ప్రకృతి వ్యవసాయం ద్వారా మనం ఈ పద్ధతులు పాటించడం వల్ల అధిక విధులు సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. మామిడి తోటలో కాయలు తొలిసే పురుగుల గురించి, కాండం తొలిసే పురుగు గురించి తెలిపినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.